పిల్లరా, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఆయన మన జీవన సరళి నిమిత్తము మన జీవనము సరిచేసుకొని ఆనందకరముగా మరియు దేవునికి ఆశీర్వాదకరముగా మనము జీవించగలిగిన నిమిత్తము ఆయన మనకు ఇచ్చిన అనుగ్రహించిన 10 ఆజ్ఞలు ధ్యానించుకొనుచు ఉన్న మనము ఈవేళ 10వ ఆజ్ఞ చివరి ఆజ్ఞను మనము ధ్యానించుకొని ఈ యొక్క పాఠములో నుండి మరి యొక్క పాఠమునకు మనం వెళ్దాము. ఇది నా వాక్య పాఠ్య భాగము మరియు ధ్యాన భాగము. నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వచనము. నిర్గమకాండము 20:17. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైననో అతని దాసునైననో అతని దాసీనైననో అతని ఎద్దైననో అతని గాడిదనైననో నీ పొరుగువానిది ఏదైననో ఆశింపకూడదు అని యెహోవా చెప్పెను. నీ పొరుగువానిది ఆశింపకూడదు. పొరుగువానివి ఏవేవి ఆశింపకూడదో మరి దేవుడు సెలవిస్తూ కొన్ని వస్తువులు తెలియచేస్తూ, ఈ వస్తువులు మాత్రమే కాక చివరిలో మనకు సెలవిస్తూ ఉన్న మాట, దేనినైనను ఆశింపకూడదు అని దేవుడు చెప్పెను. మానవునికి మధ్య ఉన్న సంబంధము సెలవిచ్చు ఈ 2వ పలక మీద ఉన్న 5 ఆజ్ఞలలో ఈ 10వ ఆజ్ఞ చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ అయింటూ ఉన్నది. లాస్ట్ బట్ ద బెస్ట్ అంటారు. పిల్లరా, చివరి ముద్దైనా కానీ ఆ ముద్దులో ఏముంటుందండి? బలం ఉంటుంది, శక్తి ఉంటుంది. మన యొక్క ఆహార అలవాటును బట్టి మనము చివరిగా తినే ముద్ద పెరుగన్నం. అది కమ్మని చల్లని అలాగుననే మన శరీరానికి ఎంతో నెమ్మదిని హాయిని ఇచ్చే ఆహారం ఏంటది? పెరుగన్నం. ఒకవేళ పెరుగన్నం అలవాటు లేకపోతే ఇటువంటి వేసవి కాలంలో లేక వేసవి ప్రదేశాలలో జీవించు మనము చల్లైన తాగుతాం. చల్లంటే ఏం చెప్పండి? మజ్జిగ. అలాగే ఈ ఆజ్ఞ చివరి ఆజ్ఞ అయినా కానీ ఇది తేలికగా మన వెంచడానికి వీలు లేదు. ఇది మనం కొట్టి పారవేయటానికి వీలు లేదు. చివరిలో చెప్పబడింది కాబట్టి ఇది చులకనైన ఆజ్ఞ అని మనం భావించకూడదు. ఇది ఈ ఆజ్ఞ అనున్నది మన మానవ హృదయమునకు నెమ్మది, సంతోషము, సమాధానం అనుగ్రహించే సాధనమై ఉంటూ ఉన్నది. ఒకసారి 10 ఆజ్ఞలు ఇంచుమించుగా మనం ధ్యానించి ఉన్నాం కాబట్టి మీరందరూ ఒక్కసారి ఇప్పటికి 10 ఆజ్ఞలు ఏమై ఉన్నావో చూడకుండా చెప్పగలవారు అయి ఉండాలి అని నేను ఆశిస్తూ, ఒకసారి 10 ఆజ్ఞలు మనం చెప్పుకోవాలి, చెప్పుకుందాం. మొదటి ఆజ్ఞ మీరు చెప్పండి, 2వ ఆజ్ఞ మీరు చెప్పండి, 3, 4, 5 మరలా 6, 7, 8, 9, 10. కాబట్టి టకటక చెప్పాలి. అందరు చెప్తే ఒక మార్కెట్ లాగా అయిపోద్ది. అంచేత ఒకరి తర్వాత ఒకరు సిద్ధంగా ఉండండి. ఒకవేళ మీకు అనుమానం ఉంటే మీ బైబిల్ ముందు పెట్టుకోండి, ఇబ్బంది ఏమి లేదు. మొదలు పెట్టండి. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. వెరీ గుడ్. పైన ఆకాశం అందే కానీ
చేసుకొనకూడదు, సాగిలపడకూడదు, వాటికి వాటిని పూజింపకూడదు. వెరీ గుడ్. పరవల స్టార్టింగ్ ట్రబుల్ ఉన్న తర్వాత అందుకుంది బండి. మీరు ఏం చెప్తున్నారు? నాలుగవ ఆజ్ఞ, విశ్రాంతినమును పరిశుద్ధముగా ఆచరింపవలెను. ఐదవ ఆజ్ఞ చెప్పండి త్వరగా. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. వీళ్ళు చెప్పారు, మీరు చెప్పట్ల. ఆరవ ఆజ్ఞ, వెరీ గుడ్. ఏడవ ఆజ్ఞ, పరవల. వెరీ గుడ్. అబద్ధ సాక్ష్యం పలకకూడదు. అయ్యా, ఆశించకూడదు. మంచిది. మొత్తం మీద అమ్మయ్యా బాబు అన్నట్టుగా 10 ఆజ్ఞలు మనకి వంట పట్టి. ఇక జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు. అర్థమైందండి? ఎందుకంటే ప్రతి ఒక్క వాక్యంలో ఉన్న అంశాలన్నీ కూడా ఈ 10 ఆజ్ఞలకు ముడిపడి ఉన్నాయి. ఒక విధంగా చూస్తే యేసు ప్రభువు భూలోకానికి వచ్చి అందించిన మొట్టమొదటి ఉపదేశము కొండ మీద ఉపదేశం. ఈ కొండ మీద ఉపదేశంలో యేసయ్య వరుసగా ఈ ఆజ్ఞలు నెరవేరుస్తూ ఈ ఆజ్ఞల స్థానమందు ప్రభు ఏం చేశారండి? నూతన ఆజ్ఞలు మనకు అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి మత్తయి సువార్త 5, 6, 7 ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. చూస్తే ఆ వరుస క్రమము ఏ వరుస క్రమములో ఉంటుందంటే 10 ఆజ్ఞల వరుస క్రమములో ఉంటుంది. అలాగునని పరలోక ప్రార్థన కూడా మనం చూస్తే పరలోక ప్రార్థనలో కూడా ఇదే వరుస మనం చూస్తాం. పరలోక ప్రార్థనలో ప్రతి ఒక్క విన్నపము ఇదే వరుసలో ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ధ్యానం చేసుకోండి. ఇప్పుడు టైం ఉంటే మనం ధ్యానం చేసుకుందాం. కాబట్టి మానవ జనజీవనమునకు ప్రతి శాసనమునకు ఆధారము మూలము ప్రథమము ఏమై ఉన్నది? 10 ఆజ్ఞలు. ఆజ్ఞలు అనేవి మనకి చాలా ప్రాముఖ్యము. ఇవాళ ఈ చివరి ఆజ్ఞ విషయంలో మనం చూస్తే మనం 3 అంశాలు గ్రహించాలండి. 1 అభిలాష, 2 అడియాష, 3 దురాశ. నీ పొరుగువానిది ఆశించకూడదు అనేది దురాశ. నీకు అందువాటిని నీవు ఆశించు, అది అభిలాష. నీకు అవసరమైనవి నీవు ఆశించు, అది అభిలాష. మనిషికి ఆశ ఉండాలి. ఆశ లేకుండా ఏ మనిషి కూడా ఈ లోకంలో జీవించలేడు. ఆశ అనేది మనల్ని జీవింపచేస్తుందండి. మనం బతికింపచేసేది ఏంటి చెప్పండి? ఆశ. ఈ ఆశ అనేది లేకపోతే జీవితం మీద కూడా మనకి ఏముండదండి? ఆశ ఉండదు. నిరుత్సాహంలో అంటాం, జీవితం మీదే నాకు ఆశ లేదు అంటాం. అంటే వారు ఏం కోల్పోయారు? జీవితం మీద కూడా ఆశ కోల్పోయారు. కాబట్టి మన పిల్లలైన వారు బాగుండాలా? ఇది అభిలాష. మంచి ఆశ, దీంట్లో తప్పు లేదు. మనం కడుపు నిండా తినాలా? అభిలాష. ఈ అభిలాష ఉండకూడదని దేవుని వాక్యం అంటల్లా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, పిల్లరా, ఆశ గల ప్రతి ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తారు. కాబట్టి ఇక్కడ సెలవివ్వబడిన మాట ఏంటంటే నీ పొరుగువానిది ఆశింపకూడదు. నీకు ఆశ ఉండకూడదు అంటల్లా, నీకు ఆశ ఉండాలా? ఉదాహరణకు బౌద్ధ మతం ఏం తెలియజేస్తుందంటే నీలో ఉన్న ఆశే నీ చేటు. నీకేమీ ఆశ లేకపోతే నువ్వు హాయిగా బతుకుతావు. నీ ఆశే నీకు నిరాశకు మూలం అంటది బౌద్ధ మతం. చెప్పండి, ఆశ లేకుండా మనం బతుకుతామా? ఈవేళ మాంసం తినాలని మనకు ఆశ లేదా? ఏం సిగ్గుపడతారు?
ఉంది. కాబట్టి కోడి మాంసం తినాలనుకోవటం అభిలాష, దుప్పి మాంసం తినాలనుకోవటం అడి ఆశ, సింహ మాంసం తినాలనుకోవటం దురాశ. కాబట్టి పిల్లరా, కోడి మాంసం 140 రూపాయలు అనుకోండి, అభిలాష తప్పులేదు, మాంసం తిను. కోళ్ళు ఎవరి కోసం దేవుడు ఇచ్చారు? మన కోసమే. కాబట్టి తినొచ్చు, తప్పు లేదు. కాబట్టి మరి ఆదివారం వస్తే కోళ్ళన్నిటికీ దడ అంట. ఏంటంటే ఆదివారమే వాటికి ఉరి అన్నమాట. కాబట్టి అవి చూసుకుంటాయంట ఇవాళ ఏ వారం. ఆదివారం వస్తుందయా, ఆదివారం వస్తుందా, శనివారం వచ్చేసిందా, సియు బాయ్ బాయ్ అనుకుంటాయంట ఇవి. అలాగే ఈవేళ మాంసం తినాలంటాం అడి ఆశ. ఎందుకు మాంసం ఎంత ఉంది? 600 ఉందా అమ్మా? 500? 500 అనుకోండి, అది అడి ఆశ. ఎందుకు మాంసం వదిలి ఎందు నచ్చు? కోడి మాంసం నచ్చు, కానీ ఇంకేదో మాంసం తినాలని ఆశపడటం అదేం చెప్పండి, దురాశ. ఇవాళ మోడీ గారు గోనిషేధం పెట్టారు, కాబట్టి అబ్రహం మాంసం తినాలనుకోవటం అదేం చెప్పండి, దురాశ. కాబట్టి పిల్లరా, ఈ అభిలాష అనున్నది మంచి ఆశ. అలాగుననే యేసు ప్రభు కూడా స్వయముగా తెలియచేసిన మాట, అడగండి మీకు ఇస్తాను. ఆశ లేకపోతే ఎవరైనా అడగగలరా అండి? అడగలేరు. తట్టండి తీస్తాను. పిల్లరా, ద్వారము తెరవాలంటే మనం ఆశతో ఏం చేయాలా? ద్వారము తట్టాలి. పిల్లరా, ఒక పిల్లగాడంట బెల్లు ఎత్తుగా ఉంటే ఎగిరి ఎగిరి బెల్లు అందుకోబోతున్నాడంట. నా బోడి పాదిరి గారు ఏదో సహాయం చేద్దామని, ఏంట్రా అంకుల్ అంకుల్ మా అంకుల్ ఇంటికి బెల్లు కొట్టాలా అన్నాడంట. అంతే కదరా, బెల్లు కొట్టాడంట పాదిరి గారు. ఏం చేద్దాం అంకుల్, పరిగెత్తో అన్నాడంట. అంకుల్ నేను పరిగెడతాను, నువ్వు కూడా పరిగెత్తు. ఈనాడు పరిగెడతాడు, లోపల ఇంట్లో బయటకు వచ్చిందంట బిల్లు కొట్టగానే. ఎవరు కనపడ్డారు? కాబట్టి పిల్లరా, ఈడు ఆశతో కొట్టాడా దురాశతో కొట్టాడా? దురాశతో కొట్టాడు. ఈడికి పని పాట లేదు, ఈడికి ఆమెను ఏడిపిద్దామని కొట్టాడు. రెండోసారి కొడితే ఎవడి తగులుద్ది దెబ్బ? కాబట్టి పిల్లరా, దురాశ మనకు ఉండకూడదు. దురాశ పొరులతో కూడా మనం స్నేహం చేయకూడదు. అలాగుననే అడి ఆశ అంటే వ్యర్థమైన ఆశ. ఏం చెప్పండి, అడి ఆశ అంటే ఏం చెప్పండి? వ్యర్థమైన ఆశ. పిల్లరా, ఈ వ్యర్థమైన ఆశ నిరాశకు దారితీస్తుంది. మూడవది దురాశ. ఏం చెప్పండి, మూడవది ఏం చెప్పండి? దురాశ. ఈ దురాశ అనగా మరి దీన్ని ఏమంటారంటే కరువు బోత్తనం, లేకపోతే విలాసముల కొరకు తాపత్రయపడటం. వినండి, ఈ దురాశ ఉన్న వారికి వచ్చే బహుమానం ఏంటంటే సన్యాసం. ఏం చెప్పండి, దురాశ ఉంటే ఏమొస్తుందంట? సన్యాసం. ఆశ ఉంటే దేవుడు ఆశ తీరుస్తారు, మనకు ఆనందం కలుగుతుంది. అడి ఆశ ఉంటే అందకపోతే నిరాశ కలుగుతుంది. మూడవది దురాశ ఉంటే ఏమొస్తుంది? సన్యాసం వస్తుంది, చిప్పే గతి అన్నమాట. భిక్షాపతి, నీకు చెప్పే గతి. కాబట్టి
మన స్థితిని బట్టి మనం జీవించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. పిల్లరా, ఈ ఆశ విషయంలో చూస్తే దేవుడు తన ఆత్మ ద్వారా పౌలు గారి ద్వారా సెలవిస్తూ ఉన్న మాట ఎఫెసీ పత్రిక 3:20 మనలో కార్యసాధకమైన తన శక్తి చూపున మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చెయ్యగల శక్తి గల దేవునికి. అలాగుననే 1 కొరింథీ పత్రిక 12:11 కృపావరములో శ్రేష్టమైన వాటిని ఆశక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచు ఉన్నాను. పిల్లరా, మనకున్న ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే ఇతరుల యొక్క వృద్ధిని చూసి మనం ఆనందించలేము. పిల్లరా, ఇతర దేశాల వారిని మనం చూస్తే ఎవడన్నా పైకి వస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తారు? వారిని పైకెత్తుతారు. కానీ మన యొక్క మరి ఇండియా వారు ఎట్లాంటి వాళ్ళంటే తేలులాంటోళ్ళు అన్నమాట. 2 తేన్లని గ్లాసులో వేస్తే ఒక తేలు పైకెక్కుతుంది అనుకోండి, 2వ తేలు ఏం చేస్తుంది? దాని తోక పట్టుకుని కిందకు లాగుద్ది అన్నమాట. ఎట్లా లాగుదామా అని వస్తుంది అంటే దాన్ని అది పైకి ఎక్కడం దీనికి ఇష్టం లేదు. ఇది ఎక్కకపోగా ఎక్కేదాన్ని కూడా ఏం చేస్తుంది? కిందకి లాగుద్ది. అలాగే పిల్లరా, మనం వృద్ధిలోనికి రావటం కాక వృద్ధి కలిగే వారిని కూడా చూసి అసూయపడే గుణము అనేది మనలో ఉండకూడదు. కాబట్టి ఈ యొక్క దురాశ అడి ఆశ అనేది మన అశాంతికి మరియు మన యొక్క నిద్ర లోపానికి మూలమో ఆధారమో అయ్యుంటూ ఉన్నది. కాబట్టి మనము ఏదైనా అందని వాటిని ఆశించామనుకోండి, మనలను మనమే ఒక విగ్రహముగా మార్చుకొనొచ్చు. మనల్ని మనము ఎక్కువగా తలంచుకుంటూ ఉన్నాము. అందుకే పౌలు గారు అంటారు, ప్రతి వాడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోనే ప్రతి వాడు కూడా ఆలోచించాలి. మన ఆలోచన ఎట్లా ఉండాలంట? మన స్థాయికి తగ్గట్టు ఉండాలా? ఉదాహరణకు హైదరాబాదులో ఉన్న ఒక బోధకుడికి మరి 1 కోటి రూపాయల కారు ఉందంట. నాకు కూడా అదే కారు కావాలని కోరుకోవటం అదేమవుద్ది చెప్పండి? దురాశ. అంచేత ఆ 1 కోటి రూపాయల కారు అందుకోవాలా అనే ఆశ కలిగి ఉండటం బట్టి నన్ను నేనే ఏం చేసుకోబోతూ ఉన్నాను? విగ్రహము చేసుకోబోతూ ఉన్నాను. ఆ వస్తువు ఏమైపోద్ది నాకు? విగ్రహం. ఆ వస్తువును ఆగ్రహించట కొరకు, సంపాదించట కొరకు ఇక తిండి మానేయటం, నిద్ర మానేయటం, ఇక ప్రార్థన మానేయటం, ఇంకా వాక్య పఠనం మానేయటం, బోధ మానేయటం. ఎంతసేపుడికి మనస్సులో ఏమెదులుతూ ఉంటుంది? అది ఎట్లా సంపాదించాలా, ఇది ఎట్లా సంపాదించాలా? కాబట్టి సంపాదించడం తప్పు కాదు, కానీ మనం సంపాదించబోయేది, సంపాదించాలనుకున్నది మన సామర్థ్యములో ఉంటే అది మనకు ఆనందం, ఉల్లాసం, సంతోషం అని మనం చూస్తూ ఉన్నాం. అలాగుననే పిల్లరా, మనము సంపాదించబోయే వస్తువు మనకి ప్రయోజనకరముగా మాత్రమే కాక 10 మందికి ప్రయోజనకరంగా ఉంటే అది దేవునికి ఇంకా ఆశీర్వాదకరం, ప్రజలందరికీ ఇంకా ఆశీర్వాదకరం. ఇది మీకు అర్థం అవ్వడానికి వచ్చిన ఉదాహరణ చెప్తా. ఎవరైనా ఒక కారు కొనుక్కున్నారనుకోండి, తన స్వంతానికి వాడుకోవటానికి కొనుక్కుంటే
తన స్వంతానికి అవసరం బట్టి వాడుకుంటే ఇతరులకు ఉపయోగం ఉందా? లేదు. ఒకవేళ ఆ కారు డ్రైవర్ గనక తన విరామ సమయమందు తాను ట్యాక్సీగా వాడారనుకోండి, తనకి ఏం కలుగుద్ది? లాభం కలుగుద్ది, ఇతరులకు ఏం కలుగుద్ది? మేలు కలుగుద్ది. చూసారా, ఈ కారు అనేది తన కొరకు తాను కొనుక్కుంటే తన ఒక్కడికే మేలు కలుగుద్ది, కానీ ఇది సమాజము కొరకు, పరుల కొరకు వాడినప్పుడు తనకి లాభం వస్తుంది, ఇంకా ఇతరులకు కూడా ప్రయోజనం కలుగుద్ది. ఉదాహరణకు, మీ ఆయన ఏదించి లంకంత ఇల్లు కట్టుకున్నారు, తొడవలేక మీ నడుము పడిపోద్ది, త్వరగా నడుము నొప్పు లేకపోతే నీరసం వస్తుంది. అట్లా కాకుండా మీరు ఒక పోర్షన్ పెట్టుకొని ముచ్చటగా ఒక 3 బెడ్రూమ్ పెట్టుకొని మిగతా బెడ్రూమ్లని అద్దెకిచ్చారనుకోండి, ఏమవుద్ది? మీకు అద్దె వస్తుంది, ఇంకొకళ్ళకి నీడా కల్పించినట్టు ఉంటుంది. ఏమా బాగుందా బాగోలేదా మాట్లాడరే? చూసారా, కాబట్టి ఓరకనే మాటలా మన కష్టార్జితం, అది ఓరకనేస్తే మన దానకరుణం అయిపోతాం, మనకి మళ్ళా చెప్ప చేతికి వస్తుంది. అట్లా కాదు, ఎంత న్యాయమో అంతకీ ఇతరులకు కూడా ఏం చేయి, ప్రయోజనంగా ఉండటానికి మనం ప్రయాసపడవలసిన ఓర్మయుంటూ ఉన్నాం. పిల్లరా, జంతు సమాజమును చూస్తే జంతువులు చూసారా ఎంత ఆనందంగా ఉంటాయో? జంతువులు ఆనందంగా ఉంటాయా? మనుషులు ఆనందంగా ఉంటారా? జంతువులే ఆనందంగా ఉంటాయి. ఎందుకంటే జంతువులకి ఏముండో, దురాశలు ఉండో. వాటికి ఒక ముద్ద అన్నం పెడితే చాలు, మళ్ళా ఇక మీ జోలికి రావు. అలాగే పిల్లరా, ఈ జంతువులకు ఉన్న ఆశ ఏంటంటే, ఒకటి ఆహారము, రెండవది సంతానాభివృద్ధి కొరకు దానికి జంట. ఈ రెండింటి కొరకే అవి తహతహలాడతాయి, కానీ ఇక వాటికి ఇంక వేటితో పని లేదన్నమాట. ఇంకేమైనా కావాలా వాటికి? కానీ మనిషి వస్తే మనిషికి కోటి ఆశలు అండి. మనిషికి ఎన్ని ఆశలు? కోటి ఆశలు. ప్రతిదీ ఉదయం లేచినప్పుడు మనిషికి ఏం కావాలా? ఏమి లేచినప్పుడు ఏం కావాలమ్మా? కాఫీ కావాలా? కాఫీ కావాలంటే ఏం కావాలా? ముందు సెట్ కావాలా? తర్వాత పొయ్యి కావాలా? తర్వాత సిలిండర్ కావాలా? తర్వాత కాఫీ పొడి కావాలా? తర్వాత పాలు కావాలా? తాగడానికి గ్లాస్ కావాలా? పాలలో కలపడానికి పంచదార కావాలా? అది చేసేవాళ్ళు కావాలా? నేను కొన్ని చెప్పా. అంటే నీ కప్పు కాఫీ చల్లకుండా నీకు ఎన్ని కావాలి కప్పు కాఫీ తాగటానికి? ఏమండి, అవునా కాదా చెప్పండి అయ్యా. నిన్న తోడు ఉండాలి మరి ఇవాళ. 8 వస్తువులు కావాలి కప్పు కాఫీకి. ఈ కాఫీ జంతువులకు కావాలా? దా కాఫీ తాగేవాళ్ళు అంటే తాగుతాయి, అయ్యి తాగవో. కానీ మనిషికి ఏం కావాలా? కాఫీ కావాలా? కాఫీ తాగిన తర్వాత ఏం కావాలా? పేపర్ కావాలా? పేపర్ కావాలంటే మళ్ళా తలపూట అన్నమాట. ఇంకా పరువు, ప్రతిష్ట, గౌరవము, విలువ, మర్యాద, అసూయ, పగ, కక్ష, ద్వేషము. అత్తగారు బాగానే ఉంటుంది కొండరాయిలాగా, కానీ అత్తగారు పెట్టుకోదు కాఫీ. ఏం చేయాలా? కోడలు తెచ్చిపెట్టాలా? కాఫీ గడగడ 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 ఉనుగుతూ తెచ్చిపెట్టాలన్నమాట. తినగా తెచ్చిపెట్టింది అనుకోండి, ఏ భయం లేదు నీకు, కప్పు ఏమవ్వాలా?
షివరింగ్ అవుతారా వాళ్ళ బయట అంకులు నవ్వుతున్నారు మరి షివరింగ్ అవుతారు రావాలన్నమాట. అప్పుడు అత్తగారికి తాగినట్టు అన్నమాట. చూసారా, మనిషికి ఇన్ని ఆశలు బట్టి ఇన్ని దురాశలు బట్టి మనిషికి ఏమొచ్చేస్తుంది, తలనొప్పి, చేటు. అందుచేత పిల్లరా, ఒక ముద్ద అన్నం తినేవాడికి ఈ బాధలన్నీ ఉంటాయా, ఏముండవు. పిల్లరా, మనిషికి లేని ఆశలు, పేరు, ప్రఖ్యాతి, గౌరవం, కులం, తెగ, మతం, గోత్రం, ఇవన్నీ మనిషికి ఏం కలుగు చేస్తున్నాయి, లేనిపోని తలనొప్పులు కలుగు చేస్తూ ఉన్నాయని మనం చూస్తూ ఉన్నాం. అలాగుననే పిల్లరా, మనము ఇట్టి దురాశ కలిగి ఉన్న వారమైతే మన అహంకారమును మనం పెంచుకుంటూ ఉన్నాం. చెప్పండి, ఏం చేస్తున్నాం చెప్పండి. మన అహంకారమును పెంచుకుంటూ ఉన్నాం. అహంకారం ఎవరికి ఉంటుందంటే అసూయ ఉన్న వారికి. అసూయ, అహంకారము రెండు భార్యాభర్తలు అన్నమాట. స్త్రీ అహంకారానికి శ్రీమతి ఎవరు ఉంటారు? అసూయ. స్త్రీ అహంకారం గారికి శ్రీమతి వారు ఎవరు? అసూయమ్మ గారు అన్నమాట. ఈ అసూయమ్మ గారికి ఎవరు తోడుండాలా? అహంకారం అన్నమాట. యాక్ట్, నువ్వు ఫస్ట్ రైన్లో కూర్చుంటావా, నేను కూర్చోవాలా, అసూయ. అలాగే యాక్ట్, తోడుకోవడంలో ఎన్ని సౌరాలమ్మా, 4 సౌరాలా, 5 సౌరాలా, 4 సరిపోద్దా, 4 సౌరాలు గొలుసు కొనుక్కుంది అనుకోండి, అమ్మా 4 సరిపోద్దా, నాకు గొడవ తెలియదు తల్లి, అందుకు మిమ్మల్ని అడుగుతున్నామనుకో, బాగా నవ్వుకో బాగండి. అసూయ, దురాశను బట్టి వెంటనే వచ్చేస్తుంది అసూయ. అసూయను బట్టి ఏమొస్తుంది? అహంకారం. అహంకారం బట్టి ఏమొస్తుంది? నెమ్మది లేని స్థితి. ఇవన్నీ కూడా మానవునికి ఒక విష సర్కిల్ లాంటిది అన్నమాట అండి. ఒకదానికోటి ఒకదానికోటి ముడిపడి ఉంటాయి అన్నమాట. అంచేత ఈవేళ మానవుడు సంతోషముగా ఉండాలి అంటే, మరి మళ్ళా చెప్తూ ఉన్నా, ఆశ ఉండకుండా మానవుడు బతకలేడు. ఆశ కలిగి ఉండు, నీ ఆశ దేవుడు తీరుస్తారు. అభిలాష కలిగి ఉండు, అది నీకు అందే సాధనమై ఉంటూ ఉంది. మూడవది, దురాశ అనే దానిని నీవు దూరము చేసుకో. కాబట్టి నాన్నగారు ఉన్నప్పుడు నేను అంటూ ఉండేవాడిని, ఇంత పెద్ద సంస్థకి నువ్వు ప్రెసిడెంట్ అయి ఉండి ఏంది నీకు కారింది అని అంటూ ఉండేవాడిని అండి. అప్పుడు ఆయన అనేవారు ఏమనంటే, అడిగి ఏంటంటే ఎక్కువ వాటి మీద ఆశ అండి అంటూ అనేవారు. రే, నేను బిర్లా కొడుకు అనుకుంటున్నావురా అనేవారు అన్నమాట. కాబట్టి పిల్లరా, మనం అందే వాటిని ఆశించుట అదేంగా చెప్పండి, దురాశ కాదు. కాబట్టి అప్పుడు నేర్చుకున్న మాట ఏంటంటే, మనం ఏ దురాశ కలిగి ఉండకూడదు. కాబట్టి ఆయన సమకాలికులైన వారు దురాశపరులై బిడలైన వారికి దురాశలు నేర్పించి వారు దుర్గతి వారు సంపాదించుకున్నారు, పిల్లలకు సంపాదించారు. కాబట్టి పిల్లరా, దేవుని వాక్యమే మనకు ఒక ఏమనాలంటే హితోపదేశకుడు. కాబట్టి మనం కనుక చూస్తే మంచి వాటిని ఆశించుట తప్పు కాదు, కానీ వ్యర్థమైన వాటిని ఆశింపచేసేవాడు సాతానుడు. ఇంత క్రితము దయ్యాలను వెళ్ళగొట్టే టైంలో ఒక దయ్యం
ఆ దయ్యాన్ని నల్ల చెరువే, ఇప్పుడు లేదు లేండి, చనిపోయింది లేండి ఆమ, పాపం దయ్యం పట్టింది. ఆ దయ్యం ఏం చేస్తుంది ఆమెనంటే, ఆ దయ్యం అంటండి అందరి దగ్గర అప్పులు తీసుకునేలా చేస్తుందంట. అందరి కాడ ఏం చేస్తుందంట, అప్పులు తీసుకునేలా చేస్తుంది. అప్పులు తీసుకోవటం, వస్తువులు కొనుక్కోవటం, అప్పులు తీర్చకపోవటం. కాబట్టి ఆమె శక్తికి మించి అప్పులు చేసేసింది అన్నమాట అండి. నేను నాకు ఆశ్చర్యం వేసింది, దయ్యం ఏం చేస్తుంది, లేని వాటిని ఆశించేలాగా చేసి మనలను వశము చేసుకుంటుంది. యేసు ప్రభు వారనే దురాశకు సాతానుడు లోంచేలేదా? మీకు తెలుసు, యేసు ప్రభు వారు కొండ మీద నుండి దిగుతూ ఉన్నప్పుడు సాతానుడు ఏం చేశాడు? అన్ని దురాశలే. కాబట్టి నీకు రొట్టెస్తా, అలాగే నీకు రాజ్యం ఇస్తా, నీకు అధికారం ఇస్తా. చూసారా, యేసయ్య మొదట్లో ఉన్న ఈ దురాశలన్నీ కూడా ఏం చేశారు, ఆయన తృంచి వేశారు, తెంచి వేసుకున్నారు. కాబట్టి ఆయన దేవునిగా జీవించిన వారు ఉన్నారు. అలాగే మనం చూస్తే సాతానుగాడు ఏదేను వనములో కూడా మన ఆది పితామహులైన వారికి ఇదే దురాశ కలిగించిన వాడై ఉన్నాడు. పిల్లరా, దేవుడైన యెహోవా ఒకే ఒక మాట చెప్పారు, ఈ చెట్ల ఫలములన్నీ మీరు తినవచ్చు కానీ ఈ వనము మధ్యనున్న ఈ చెట్టు ఫలము తినకూడదు. ఏం చెప్పండి? ఈ చెట్టు ఫలము తినకూడదు. అయిలారా, ఒక మాట చెప్తా, మీరు మీ యజమానులు చెప్తారు, నువ్వేమైనా చేయొచ్చు కానీ నీ జీవితంలో ఎప్పుడు నా పరుసు తీసి చూడకూడదు అంటారు. అనే హక్కు మనకుందా లేదా? మాట్లాడలే మీరు, కట్టి చెప్పండి అయ్యా, భయపడిపోతారు, నేనున్నానుగా మీకు. అమ్మలారా, మీరు కూడా అనొచ్చు, ఏమయ్యో నువ్వేమన్నా చూసుకో కానీ నా బ్యాగ్ మటుకు నువ్వు చూడకూడదు. ఏ మీకు అధికారం లేదా అంటానికి? ఉంది, తప్పు లేదు దానికి. కాబట్టి నా బీరువా చూడొచ్చు, నా బియ్యం డబ్బా చూడొచ్చు, నా సెల్ ఫోన్ చూడొచ్చు, అన్నీ చూడొచ్చు, కానీ ఏం చూడకూడదు? నా బ్యాగ్ చూడకూడదు. పురుషులైన వారు అంటారు, నా పర్సు మాత్రం చూడకూడదు. ఇంకా మయ్యలకి నిద్ర ఉండదు, అమ్మలకి నిద్ర ఉండదు. అసలు ఏముంటుంది ఈ పరుసుల్లో? రే, ఎప్పుడైనా మీ నాన్న పరుసు చూసేవారా? ఇంటికి వస్తారా ఫ్రెండ్, ఏమండి మీరు టీకి వెళ్తారే, అప్పుడు మా ఆయన పరుసు తీస్తాడే, పరుసులో తీస్తాడే డబ్బులు, లేకపోతే జోబులో తీస్తాడా అండి? ఏమ్మా అడుగుతున్నావేమ్మా? ఏం లేదు లేండి, నాకు అనుమానం వచ్చింది లేండి. చూసారా ఎంతసేపుడికి మనసంతా దేని మీద ఉంటుంది? దేవునికి అధికారం లేదా? ఒక్క చెట్టు ఫలము తినవద్దు అన్నారు దేవుడు. 190 చెట్లు ఉన్నాయి, అవి తినన్నారు. కానీ సాతానుగాడు ఏం చేశాడు? వద్దు, నీకు కూడదు అనేదే చూపించాడు. దానిని మనం ఏమన్నాం? దురాశ. చూసారా, అందని వాటిని ఆశించుట అన్నారు మన దైవజనులు. కాబట్టి అందని వాటిని ఆశించుట, మనకి కూడని వాటిని ఆశించుట ఎవరి పని అంటండి? అది సాతాను పని. కాబట్టి ఏది దేవుడు వద్దన్నారో అది తినిపించి వారి చేత ఏం చేయించాడు సాతానుడు? పాపము చేయించాడు. అందుచేతను యాకోబు పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో
యాకోబు గారు తెలియచేస్తున్నాడు, మీ బంగారమును మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయను, అంత్య దినముల యందు ధనమో కూర్చుకొంటిరి. చూడండి అమలారా, మీరేమనుకోరుగా, మీ మనుషులు మీరేమనుకోరులేండి పిల్లరా. ఈ అమ్మలు ఏం చేస్తారంటే, ఇంట్లో గొడ్డు కారం వేసుకుని తింటారు, డబ్బులు ఆదా చేసుకుంటారు, బంగారం కొనుక్కుంటారు, కడుపు నిండా తినరు, ఆరోగ్యంగా తినరు, దాచిపెట్టుకుంటారు. ఏం కొనుక్కుంటారు? బంగారం డబ్బులుంటే కొనుక్కో, తప్పు లేదు. కానీ మనం మొదట, అందుకే ప్రభు అంటూ ఉన్నారు, ఇందాక మనం వాక్యంలో చదువుకున్నాం, దేహము కంటే వస్త్రము కంటే మీ దేహం ముఖ్యము కాదా? కాబట్టి వస్త్రం ముఖ్యమా లేక దేహం ముఖ్యమా? ఈ బట్ట తొడుక్కోవటానికి నేను పుట్టానా? నా ఒంటిని కప్పటానికి ఈ బట్ట నేను కొన్నానా? చూసారా? కాబట్టి దేవుడు మనకిచ్చే ఈవులు ఎందుకంటే మన దేహమును కాపాడుకోవటానికి, పదిలపరచుకోవటానికి, భద్రం చేసుకోవటానికి, పోషించుకోవటానికి, అలంకరించుకోండి కాదనట్లు లేదు. కానీ ఎప్పుడు అంటే మనకు శక్తి సామర్థ్యమో సరిపోయినప్పుడు. అందుచేత ఒక పెద్ద ఆయన మొన్న ఒక సూక్తి తెలియజేస్తున్నారు. అదేంటంటే, మీకు 1000 రూపాయలు మరి లాభమో లేక జీతం వచ్చిందనుకోండి, 1000 రూపాయలు దేవునికి ఎంత ఇవ్వాలా? 1000 రూపాయలు ఇవ్వాలా? 100 రూపాయలు ఎవడెత్తున్నారులేండి ఇప్పుడు బాబోయ్, 100 రూపాయలే ఇంకా నయ్యం. పోనీ ఒక 50 రూపాయలు, 50 రూపాయలే గొప్ప, 50 రూపాయలు పక్కన పెడతారు, ఇంకెంత ఉంటుంది? 950 రూపాయలు. 950 రూపాయల్లో ఇంచుమించు 500 రూపాయలు నీ అవసరాల కొరకు తీర్చుకో, కడుపు నిండా అన్నం తిను, అలాగే చక్కని బట్టల తర్వాత కొనుక్కో, నీ 500 దానికి వెచ్చించుకో, 200 నీ సరదా కొరకు, హోటల్కి వెళ్ళి మసాలా దోశ తినటానికి, లేకపోతే జ్యూస్ బండి దగ్గరికి వెళ్ళి సపోటా జ్యూస్ తాగటానికి ఒక 200. ఇంకెంత మిగులుతాయి? 5, 2, 57, 50 పోయినాయి, అంతేనా? నాకులు కరెక్టేనా? ఇంకెంత మిగులుతాయి? 250. ఈ 250 ఒక 150 దాచిపెట్టుకో, ఒక 100 రూపాయలు దాచిపెట్టుకొని నీ అందని వాటి కొరకు బ్యాంకులో వేసుకో. ఎల్ఈడి టీవీ కొనుక్కోవాలా, మంచి సెల్ ఫోన్ కొనుక్కోవాలా, ఈ 100 రూపాయలు పెట్టుకో. లేదా ఇప్పుడు దీపావళి ఆఫర్లు అన్నీ ఇచ్చేస్తున్నారు, బ్రహ్మాండమైన సెల్ ఫోన్లు, ఎల్ఈడి టీవీలు ఇస్తున్నారు, ఆ 100 రూపాయలు ఏం చెయ్యి? ఇన్స్టాల్మెంట్ కట్టు. ఏమ్మా బాగుందా బాగాలేదా? మీకు నచ్చలేదు నాకు తెలుసులేండి. కాబట్టి పిల్లరా, అలాగున మన ధనము మనము కేటాయించుకునగలుగు వారమైతే మనము చెప్పండి వృద్ధిలోనికి వస్తాము, సమృద్ధి కలిగి జీవిస్తాం. అందుచేతనే బడ్జెట్టింగ్ అనేది చాలా అవసరం. కాబట్టి నేను ఎంకామ్ చదువుకున్నాను, ఎంకామ్తో పాటు మరి మేనేజ్మెంట్, బీకామ్, బీకామ్తో పాటు మేనేజ్మెంట్ అన్నమాట. అందుచేత మరి మా నాన్నగారు కొంచెం గట్టి ఆయన లేండి, ఆయన ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టరు, కొంచెం గట్టిగా ఉండేవాళ్ళు, అప్పుడు కొంచెం కష్టం లేండి. నేను కాస్త దుబారా మనిషిని అన్నమాట, కొంచెం లేండి, మరీ కాదు లేండి, కొంచెం దుబారా. అయినా కానీ ఎంతకి ఎంత, రూపాయికి ఎంత ఎంత లెక్కేసుకుంటూ మనం జాగ్రత్త చేసుకుంటే సంస్థ అనేది సాగుతుంది. అలాగే యాజకులు చెప్తూ ఉంటా, చాలామంది వచ్చే జనాలు చూసి అనుకుంటారు, అబ్బో ఆయనకే మోటలు మోటలు కడతాడని. ఏమండి మరి ఖర్చు సంగతి ఏంటండి మరి? ఏమ్మా ఖర్చు సంగతి ఎవరికి తెలియదు. ఏమండి అయ్యా అవునా కాదా?
నీ సంపాదన, నీ జీతం ఎంత అడుగుతారు, కానీ ఎవరో నీ ఖర్చు ఎంత అడుగుతారండి, మనల్ని అడగరు. ఏమ్మా మిమ్మల్ని అడుగుతారా, మీ ఆయన ఎంత సంపాదిస్తారని అడుగుతారు, కానీ నువ్వెంత ఖర్చు చేస్తానని అడుగుతారా. కాబట్టి అలాగున మనం క్రైస్తవులంగా మరి జీవించవలసిన వారమై ఉన్నాం. ఈలాగున దురాశ పెడాశ అనున్నది అనేక చీటులకు మూలమో. ఉదాహరణకు మనం తీసుకుంటే సద్దాం హుస్సేన్ ఉన్నాడు, వాడు ఇరాక్ అంతటినీ ఏమన్నాడంటే సద్దాం గాడు, సద్దాం అంటే సద్దాం అంటే చనిపోదాం అన్నాడు. వాడు ఉన్న చోట ఉండకుండా ఏం చేశాడు, కువైట్ మీద పడ్డాడు. వాడు దేశం ఏంటి, కువైట్ని ఆక్రమించాలి, అరేబియాని ఆక్రమించాలి, అన్ని దేశాలను ఆక్రమించాలన్నమాట. చివరికి అమెరికా వాడు ఏం చేశాడు, తుక్కు రాకొట్టాడు వాడిని. వాడు పందికొక్కు గుంటలో దాక్కున్నాడు, అక్కడికి కూడా పోయాడు, ఏం చేశారు, మటాస్ చేశారు. ఒసామా బిన్ లాడెన్ దేశాలు దేశాలను కూల్చివేయాల ఏమైపోయాడు చివరికి. అలాగే ఇవాళ అనేక దేశాలు, చైనా దేశం, మన భారతదేశానికి ఎందుకు యుద్ధానికి వస్తుంది, మెల్లమెల్లగా ఆక్రమించుకోవాల. మీరు కూడా ఆటో ఎక్కిన తర్వాత ఏం చేస్తారు, ఇట్ట కూర్చుంటారన్నమాట. పక్కన ఏం చేస్తుంది, అమ్మ కొంచెం జరిగమ్మ, ఇంకొక ఆమె ఎక్కుద్ది, అమ్మ ఇంకొంచెం జరిగమ్మ. చూడండి, ఆటోని కూడా ఆక్రమించుకోవాలా, ఇదేంటి చెప్పండి, ఆశ దురాశ. ఆటోలు ఎంతమంది కూర్చోవాలా, ముగ్గురు, ఆటో తోలే వాడికి కూడా దురాశ. అలాగే మొన్న పేపర్లో చూసాం, ఒక సిఐ, మీరు కూడా చూసాం ఉంటారు, ఒక మోటార్ సైకిల్ ఆయనకి దండం పెడుతున్నాడు, బాబు దండం, ఎందుకంటే ఆడి పేరు కుటుంబరావు. చెప్పండి ఆడి పేరేంటి, చెప్పండి, కుటుంబరావు. కాబట్టి ఆడేం చేస్తున్నాడంటే బైకు తోలుతున్నాడు. ఈ సిఐ గారంట రహదారి భద్రత దినోత్సవం ముందు ప్రసంగం చేసి రోడ్డు మీదకు వస్తే ఈ కుటుంబరావు ముందేమో ముగ్గురిని ఎక్కించుకున్నాడంట ఆయిల్ ట్యాంక్ మీద, వెనకాలేమో చుట్టాన్ని ఎక్కించుకున్నాడంట, వెనకాలేమో భార్యను ఎక్కించుకున్నాడంట, భార్య ఊళ్ళో ఇంకో పిల్లాడు కూర్చున్నాడంట. ఆడికి చాలాసార్లు చెప్పాడంట సిఐ, ఇంకా సిఐ చెప్పలేక ఆడికి నమస్కారం పెట్టి బండి ఆపి, రే నువ్వు దయచేసి దింపరా, ఇప్పుడే నేను ప్రసంగం చేసి వచ్చానరా, నన్ను ఇబ్బంది పెట్టబాకరా అని వాడిని ఆడి భార్యని బండి మీద వెళ్ళమని ఆడి జోబు సిఐ గారు జోబులో డబ్బులు తీసి మొత్తాన్ని ఆటో ఎక్కించి పంపించాడంట. చూసారా పిల్లరా, ఆడికి ఏంటి చెప్పండి, దురాశ పెడాశ అన్నమాట. అంటే పాపం పేదరికం నేను కాదనట్లా, ఏదైనా మధ్యలో కుక్కొచ్చి పడింది అనుకోండి, వీళ్ళందరూ ఏమైపోతారు, అంతే అందరూ ఆసుపత్రిలో చేరాలి. చూసారా, కాబట్టి పిల్లరా, మరి అమ్మగారు చాలా మంచివాళ్ళు, చూస్తూ ఉంటాను, ఒక్కొక్కరికి ఒక స్కూటీ అన్నమాట, ఎవరిని ఎక్కించుకోరు, మాకు ఎక్కించుకుని పిల్లల్ని ఎక్కించుకుంటారు, వెరీ గుడ్, అయ్యలు మీరు మంచివాళ్ళు, చక్కగా మరి మీరు వస్తారు. కాబట్టి పిల్లరా, దురాశ. అలాగ నేను యేసు ప్రభువారి కాలంలో ఒక సమస్య ప్రభువారి తీసుకుని వచ్చి ఉన్నారు. లూకాసు వార్త 12:13 ఇదే ఆస్తి తగాదా అండి. పంచాయతీకి వచ్చాడు ఒకడు యేసు ప్రభు దగ్గరికి. ఆ జనసమూహములలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితంలో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడగగా ఆయన, ఓయ్ మీ మీద తీర్పరుని గాననైనను పంచిపెట్టువాని గానైనను నన్ను ఎవడు నియమించునని అతనితో చెప్పాను. చూడండి, యేసు ప్రభువుని వీడేమనుకుంటున్నాడు, ఒక సర్పంచ్ అనుకుంటున్నాడు, నాకు పంచాయతీ పెట్టయ్యా అన్న, డబ్బులు ఇవ్వట్లేదయ్యా అన్నాడు. పిల్లరా, 15
మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమయ్యక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలమో కాదనెనో. అందరూ ఒకసారి చెప్పండి నాతో, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలమో కాదనెనో. ఎంతమంది ఒప్పుకుంటారు? ఒప్పుకోనోలు చేయొద్దండి. అందరూ ఒప్పుకుంటారా? పిల్లరా, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. చూసారా, డబ్బులు కావాలా? మళ్ళీ అదే చెప్తూ ఉన్నా, డబ్బులు లేకుండా బతకలేము. కానీ సొలొమోను మహారాజు గారు అదే ప్రార్థన చేశారు, నన్ను భిక్షవాణిగా ఉంచవద్దు, నేను దూషిస్తానేమో, నన్ను ఐశ్వర్యవంతునిగా చేయవద్దు, దేవా నిన్ను మరిచిపోతానేమో. చూసారా ఎంత మంచి ప్రార్థన. అందుకే యేసు ప్రభు వారు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనలో అద్భుతమైన అంశము, దేవా మా అనుదిన ఆహారము నేడు మాకు దయచెయ్యము. చూసారా, మా అనుదిన నగలు మాకు అనుగ్రహించము. అవునా కాదు, అనుదిన ఆహారము మాకు దయచెయ్యము. చాలామంది అంటారు, మనిషికి కడుపుడు భోజనం కంటే ఏం కావాలా? నిజమే, ముద్దన్నం కంటే మనిషికి ఏం కావాలి? కానీ మనిషికి తాపత్రయము. క్రైస్తవ దేశాలను చూడండి, వారు సంపాదిస్తారు కానీ వారందరికీ కూడా పంచి పెడతారు. దాతృత్వం ఇచ్చునో దారిద్ర్యం ఉండదు, దాన బలముతో ధనబలమో తరగకు ఎండు. వచ్చిన సంగతి చెప్తా, వాస్తవం అంటే ధనవంతులకి ఎంత పెడాష ఉంటుందో మీకు చెప్పడానికి. మా పెద్దలైన వారు చెప్పారండి, ఏంటంటే అప్పుడప్పుడు కర్ణాటక వెళ్తారు. కర్ణాటక అంటే బాగా ధనవంతులండి, ఒక్కొక్కరికి కనీసం మా కానీ పొలం 20 ఎకరాలు ఉంటుందంటే తక్కువ, మినిమం ఎంత? 20 ఎకరాలు. సరే, ఒక పెద్ద పాదిరిగా వెళ్ళారంట ప్రార్థన చేస్తే, మా అమ్మగారు డబ్బులు చేతిలో పెట్టారంట. ఇట్లా చేతిలో పెడితే ఈయన కూడా అబ్బో ఇక బాగా డబ్బు ఉన్నావా అని చేతితో తీసుకొని జోబులో పెట్టుకున్నాడంట భద్రంగా. ఓహో మహా ఆనందం అన్నమాట. ఆనందం అంటే మహదానందం, అసలు వాళ్ళు ఇచ్చారంటేనే గొప్ప అన్నమాట. తీరా ఆయనకు అనుమానం వచ్చిందంట ట్రైన్ ఎక్కిన తర్వాత, గుంటూరు ట్రైన్ ఎక్కిన తర్వాత. బాబాయ్ ఆమె ఏమి ఇచ్చి ఉంటుంది, ఒకసారి తీసుకుందా అని ఆ ఆనందం తట్టుకోలేక ఒకసారి జోబులో నుండి డబ్బులు బయటికి తీశాడంట. ఎంతరా అంటే రూపాయి నోట్ అంటండి అది. చూసారా, కాబట్టి దాతృత్వం ఎవరికి ఉంటుందంటే ఆ కాలంలో మరి మాస్దోనియా సంఘం వారు పేదలైనా కానీ వారు దాతృత్వము ఎక్కువ, గొప్పవారికి దాతృత్వం చాలా తక్కువ అన్నమాట అండి. ఇది వాస్తవ సత్యం అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దాతృత్వము ఎక్కువైతే ధనము కూడా ఏమవుతుందంటండి ఎక్కువ అవుతుంది. ఇవ్వండి మరలా మీకు ఇవ్వబడును. కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రసంగ గ్రంథం 2:6-11 మనం చూడండి దయచేసి. ఇంకోసారి చెప్తున్న, ప్రసంగి 2:6-11, పిల్లరా మనిషికి ఎంతైనా కానీ మనిషికి ఏముండదు చెప్పండి, తృప్తి ఉండదు. ఈ విషయంలో కనుక మనం చూస్తే ఈ దురాశ అనేది ఎటువంటిది అంటే, ముగించేసుకుందాం ఒక్క మాట వినండి, దురాశ అనేది ఎటువంటిది అంటే ఉప్పు నీళ్ళతో సమానమో. ఏ నీళ్ళతో సమానం చెప్పండి? ఉప్పు నీళ్ళతో సమానం అంటే నీళ్ళల్లో
ఆ ఉప్పు ఉందనుకోండి, సావు ఉందనుకోండి, ఎంత తాగినా కానీ ఏం తీరదో, దాహం తీరదు. అందుచేత మనం ఏం తాగాలనుకుంటాం? మంచినీరు. మంచినీరు సగం గ్లాస్ తాగినా కానీ మనకేమొచ్చేస్తుంది? తృప్తి. కానీ ఈ ఉప్పు నీరు, సముద్రపు నీరు ఎంత తాగినా కానీ మన దప్పిక తీరదు. అట్లా అటువంటిది ఈ దురాశ అనున్నది అని మనం గ్రహింపగలుగుతున్నాం. అంచేత కొలసీ పత్రిక 3:1 పౌలు గారు సెలవిస్తున్నమాట, మీరు క్రీస్తుతో కూడా లేపడిన వారైతే పైన వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కూడా పార్శ్వమన కూర్చుండి ఉన్నాడు. అలాగనే పిల్లరా, పౌలు గారు మరలా తెలియచేస్తున్న మాట 1 అనుకుంటాను, మరి క్షయమైనవి అనిత్యములు, అక్షయమైనవి నిత్యములు. అందుచేత యేసుప్రభు వారు కూడా అంటారు, అక్షయమైన వాటి కొరకు ప్రయాసపడు, కానీ చెప్పండి, క్షయమైన వాటి కొరకు ప్రయాసపడవద్దు. 2 చెప్పని ముగించుకుందాం. మన తిమోతి పత్రిక 6:10, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమో, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిడి. ఎంత విచారం! చూస్తున్నారా? వాక్యం చూస్తున్నారా? ఇంకొక్కసారి అమ్మ అందరం కలిసి చదువుకుందాం. ఇలారా మీరు కూడా ఏకేవించండి అయ్యా. మొదటి తిమోతి 6:10, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనుడి. పిల్లరా, ఇంకా బోధకులలో ఉన్న ధనాపేక్ష, తీతుకు పత్రిక 1:11 వారి నోళ్ళు మూయింపబడినట్టు వారు ఉపదేశింపకూడదని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములకు కుటుంబములనే పాడు చేయుచున్నారు. కాబట్టి చూసారా, ఇవాళ బోధకుల నోట ఏ మాట? డబ్బు, 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 డబ్బు. మన మిషన్ అనుభవం చెప్పి ముగించేస్తాను. పిల్లరా, రాజమండ్రి రూట్లో ఒక ఊరు ఉంటుంది, ప్రత్తిపాడు. దైవజనుడు దేవదాసయ్య గారు మన జనకులు రాజమండ్రి నుండి బయటికి వస్తూ ప్రతిపాడు అను తాడేపల్లిగూడెం దగ్గర ఉన్న ఒక గ్రామంలో స్వస్థదర్శాలు ఏర్పాటు చేసిన వారు ఉన్నారు. బ్రిటిష్ కాలంలోనే వారు వచ్చే జనాల కొరకు ఒక రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశారండి ఆ కాలంలోనే. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ లేదు కానీ ప్రతిపాడుకి రైల్వే స్టేషన్ ఉంది. మొన్నటిదాకా ఉండేది ఆ బోర్డు, అది శిథిలం అయిపోయిందని మొన్నే తీసేసారు 1 పిల్లరా. అక్కడ స్వస్థదర్శాలకు విస్తారముగా జనులైన వారు వచ్చేవారు. ఎంత విస్తారముగా అంటే, ఇట్లా యాజకులైన వారు చెయ్యి ఎత్తి పట్టుకుంటే ఆశీర్వాదాలు ఇవ్వలేక, ఇట్లా చెయ్యి ఎత్తి పట్టుకుంటే చేతి కింద నుండి వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా స్వస్థ పొందే వాళ్ళంటండి. నడవటం అంతే, ఇంకా ఆశీర్వాదాలు లేవు. అంత విస్తారముగా జనులైన వారు వచ్చారంట, ఆశీర్వాదాలు ఇవ్వలేక తైలమును చిమ్మేవారంట. పిల్లరా, మెల్లమెల్లగా ఏమైందంటే, అక్కడ పనిచేసే వారికి డబ్బు వ్యామోహం పట్టుకుందన్నమాట. డబ్బుల దగ్గర తగాదా వచ్చేసింది. ఈ ధన వ్యామోహమును బట్టి, ధనాపేక్షను బట్టి అంత పర్వత శిఖరాగ్ర స్థాయిలో ఉన్న ఆ స్వస్థదర్శాల మెల్లమెల్లగా ఏమవుతా వచ్చిందంటండి, తరిగిపోతా వచ్చిందంట. పిల్లరా, కడకి ఏ స్థితికి వచ్చిందంటే, ఇక వీరు ఒకరినొకరు కొట్టుకొని దానిని మూతేసేసారు. చూసారా, బోధకులలో ఉన్న ధనాపేక్ష దేనికి మూలమో? కీడుకు మూలమో. అనేకులు తమ్మును తాము చంపుకొనడి. ఎంత వేదనకరం! ఈ లోకంలో ఇన్ని ఉన్నాయన్నమాట. పిల్లరా, చివరిగా అయ్యగారి జీవితంలో ఒక అనుభవం చెప్పి ముగించేస్తాను. ఒక
పేదవాడు దైవజనుని అందుకు వచ్చి, అయ్యా మీరు మహాభక్తులు, నా ముక్తి గడవట్లేదు, దయచేసి నాకు ఏదన్నా జీవనోపాధి కల్పించండి అని కోరినప్పుడు దైవజనులు దేవదాసయ్య గారు ఒకటే మాట చెప్పారంట, బాబు తెల్లవారుజామున లేచి తూర్పు వైపున ఉన్న లేత వేపాకు కోసి దానిని ఆరబెట్టి ఆరిన తర్వాత పొట్లాలు కట్టి రోగులకి పంచు, వారు బాగుపడతారు. కానీ ఒక్క పని చెయ్యి, నీ రాబడిలో దశంభాగం తీ, ఆదివారం వ్యాపారం చెయ్యొద్దు. రెండే రెండు మాటలు, నీ రాబడిలో దశంభాగం తీ, ఆదివారం పొట్లం ఇవ్వద్దు, ఆదివారం ప్రాక్టీస్ చెయ్యొద్దు. ఇలాగున అయ్యగారి మాటను బట్టి వారు వెళ్ళి అలాగూ వేపాకు తీయటం లేత ఆకు తీయటం ఎండబెడతాం, ఎండిన తర్వాత పొట్లాలు కట్టడం ఇవ్వటం, అందరూ బాగుపడిపోయేవారంటండి. ఇలాగున దినదినమో పేరు విస్తరించింది. ఆ ఊరు కాక ఇతర ఊర్లో వారు పిలిచేవారు. విస్తారముగా మనిషి వ్యాపారం పెరిగింది. పెరిగిన తర్వాత అయ్యగారి మాట పెడచెవిని పెట్టేశాడు, దశంభాగం తీయటం మర్చిపోయాడు. అమ్మో ఇంత రాబడిలో అంత ఇవ్వటమైన దేవుడికి, అమ్మో ఇంకేమైనా ఉందా? రెండవది, ఆదివారం కూడా మర్చిపోయాడు. ఆ ఆదివారం ఏముందిలే, నా వ్యాపారం ఏమైపోయింది? స్థిరపడిపోయింది. ఈ సమయం మందు మెల్లమెల్లగా మందు పనిచేయటం ఆగిపోయిందంట, మందు పనిచేయటం మానేసిందంట, మెల్లమెల్లగా పేరు పడిపోతా ఉంది. ఆయనకు అర్థం అవ్వట్లా, ఆయనేమో విలాసాలకు అలవాటు పడిపోయాడు. కడకు ఎంత దుస్థితి అంటే, మునుపటి స్థితిలో ఉన్న పేదరికము కంటే ఇంకా పేదరికం వస్తే, కడకి మరణిస్తే అప్పుడున్న వారందరూ కూడా డబ్బులు వేసుకొని సమాధి చేశారంటండి. చూసారా? కాబట్టి ధనము దేవుడిస్తారు, కానీ లక్షణముగా వాడినప్పుడు లక్షలాది వచ్చును. ఇది సంఘానికే కాదు కానీ మనందరికీ వాస్తవం. కాబట్టి పిల్లరా, దేవుని వాక్యము ద్వారా ఇవాళ మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, మనం లక్షణముగా ఉండవలసిన వారమై ఉన్నాం. పెళ్లి కుమార్తె లక్షణముగా ఉండాలా? లక్షణముగా ఆజ్ఞలు నెరవేర్చాలా? లక్షణముగా దేవుని కార్యములు జరిగించాలా? చివరిగా లక్షణముగా దేవుని, లేక దేవుడు మనకిచ్చిన సొమ్మును వాడాలా? అలాగున లెక్క వలన చెప్పండి మహిమ, చెప్పండి లెక్క వలన మహిమ. ఏమో లెక్కలు రాసుకుంటారా మీరు? మై చెప్పేవాళ్ళు, ఏ అన్ని లెక్క చెప్పాలరా నాకు, ఏ ప్రతి రూపాయి లెక్క చెప్పాలా? ఒక డైరీ పెట్టుకునేవాడిని, ఆలయానికి వెళ్ళా 50 రూపాయలు కానుక, బస్సు ఎక్కా 1 రూపాయినారా బస్సు, ఆటో ఎక్కా 10 రూపాయలు ఆటో, అడుగుతారేమో భయం, ఏం చేసేవరో 1000 రూపాయలు అడుగుతారని భయం. ఇప్పటికి ఉన్నాయి డైరీలు, చూసారా పిల్లరా లెక్క. ఎందుకంటే ఏం చేసావు డబ్బులు అంటే, ఇదిగో చూసుకో, ఇచ్చిన డబ్బులు వాడే చూసుకో, ఇదిగో 15 10 1000 రూపాయలు ఇచ్చావు, ఇదిగో 1000 రూపాయలకి ఆలయంలో 100 రూపాయలు వేసా, బస్సుకి 1.5 రూపాయలు, ఆటోకి 1.5 రూపాయలు, ఆటోకి 15 రూపాయలు. కాబట్టి పిల్లరా, మరి అట్టి గొప్ప వారి యొక్క నీతి మరి వేల కోట్లు ఖర్చు పెట్టే స్థితి. కాబట్టి పిల్లరా, నేను అనుకున్నాను కానీ ఆ నీతి, ఆ గొప్పతనం, ఆ మంచి ఇవాళ ఏం చేసింది చెప్పండి? ఇంత గొప్ప మరి స్థితికి నడిపించింది. కాబట్టి అట్టి స్థితి దేవుడు మనందరికీ అనుగ్రహించి మేఘమెక్కించను గాక. దయగల ప్రభు, ఆ కృపగల దేవ, నీ సర్వాజ్ఞలు గైకొని వాటి నెరవేర్పులు మేము ఒట్టివి అనక మానసమును అనుభవించు శక్తిని ఇమ్మని, దాన మూల్య భాగ్యమొస్సగుమి అన్నారు దైవజనులు. 10 ఆజ్ఞలు మేము విన్నాం స్వామి, వినుట 30 అంతలు
విని విశ్వసించుట 60 అంతెలు, విని విశ్వసించి విధేయులమవుట 100 అంతెల వరుస కాబట్టి స్వామి అటు వరుసలో చేరగ ధన్యత మాకు దయచేయమని ప్రభు. దుర్దినాలలో ఎక్కడ చూసినా కరువులు, కాటకములు, ఇబ్బందులు, కష్టములు, నష్టములు ప్రభు, జీవనమునకు జీవనము సాగింపలేని పరిస్థితులు ఈ పరిస్థితులలో కూడా స్వామి లక్షణముగా వాడి, దేవ లక్షణముగా లెక్క చెప్పి నీకు కీర్తి కలిగించు ధన్యత. నీ సర్వాజ్ఞలు గైకొనడ ద్వారా మేఘమెక్కగల వధువు సంఘ స్థితి మాందరకు దాయిచ్చిమని సర్వాజ్ఞను తన జీవితంలో నెరవేర్చి మనకు మాదిరి చూపిన యేసు నామమున వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్.